హైదరాబాద్ నగర నడిబొడ్డున ఫైవ్ స్టార్ హోటల్లోని పబ్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం పలువురిని అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది బంజారా హిల్స్ లోని రాడిసన్ ప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి పార్టీలో పాల్గొన్న నూట నలభై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం వారిని వదిలేశారు వారి వద్ద స్వాధీనం చేసుకున్న మత్తు మందులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు ఇందులో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పేరు వినిపించిన విషయం తెలిసిందే ఈ విషయంపై మెగాస్టార్ కుటుంబం ఉన్నట్టుండి ఒక్కసారి షాక్ కు గురైంది వెంటనే నాగబాబు దీనిపై స్పందించి ఓ వీడియోను విడుదల చేశారు డ్రగ్స్ కేసులో నిహారికకు సంబంధమే లేదని పోలీసులు చెప్పినట్టు తెలిపారు నిహారిక విషయంలో తాము క్లియర్గా ఉన్నట్టు ఆయన వెనకేసుకొచ్చారు వాస్తవాల సంగతిని పక్కన పెడితే అవాంఛనీయ ఘటనలో నిహారిక పేరు తెరపైకి రావడం తండ్రిగా నాగబాబు ఆవేదన అర్థం చేసుకోవచ్చు ఇక నిహారిక విషయం సోషల్ మీడియా చర్చ జరుగుతున్న సందర్భంలో ఆమె బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో నిహారికకు క్లాస్ తీసుకుంటున్నట్టుగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఎస్సీ బీసీలు కలిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్ మనోహర్ లోహియా ఆలోచనలను పంచుకుంటూ రచయిత వాకాడ శ్రీనివాస్ కోర్టును తాను ప్రస్తావిస్తున్నట్టు పేర్కొన్నారు పవన్ ముఖ్యంగా శత్రువులు కూడా మనలను వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది అవతల వాడు మనల్ని వాడుకోవడమే మన విజయమని భ్రమపడేంత అమాయకత్వం మనదని ట్వీట్ చేశారు పవన్ చేసిన ఈ ట్వీట్ ప్రముఖుల పిల్లల డ్రగ్స్ వ్యవహారంపైనే అని చర్చ కొనసాగుతోంది తన అన్న కుమార్తె నిహారిక పేరుపై రచ్చ సాగుతుండడంపై పవన్ తన అసహనాన్ని పరోక్షంగా వెల్లడించినట్టు చెబుతున్నారు ఇటువంటి వాటి వల్ల ప్రత్యర్థులకు మనమే ఆయుధం ఇచ్చినట్టు అయిందని పవన్ ట్వీట్ సారాంశంగా పేర్కొంటున్నారు ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారంలో నాగబాబు చెబుతున్నట్టు నిహారికకు సంబంధం లేకపోయినా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు అయిందని పవన్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వార్తలు తాజా వార్తలు విశ్వసనీయత వార్తలు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ ప్రియదర్శి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ నేను మీ ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్ హాయ్ కషశ్వరా ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్